हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेन मेरोन, मीरु चूस्तुन्नारु जवान डिफेंस यूट्यूब चैनल। फ्रेंड्स, मनकु ई वीडियो लो मनकु मैथमेटिक्स संबंधी एनालिसिस चेद्दाम, अदे विधंगा स्ट्रेटजी फॉलो कावाली। नेक्स्ट वच्चेसि मनकु इंपॉर्टेंट फ्रेंड्स, मीरु डिफेंस मेरु पारामिलिटरी की प्रिपेर अवुतुन्नारा, अयिते यूएफजेएफ अनेदि मीकु चाला यूजफुल गा उंटुंदि। ఫర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తోటి మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అతి తక్కువ ఫీజులో। మీకు స్టోర్ ఆప్షన్కి వెళ్తే మీకు ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, అదేవిధంగా ఎస్ఎస్జీడీకి సంబంధించి మీకు విత్ మెటీరియల్ తోటి అండ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। నా కూపన్ కోడ్ యూజ్ చేసుకొని మీరు జాయిన్ అయితే మీకు 500 రూపీస్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది। ఓన్లీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి మనకు ఎక్కువ ఇందులో నుంచి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా? ఖచ్చితంగా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, లైక్ చేస్తే లైక్ చేయండి, మీకు ఇష్టం ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకుంటే లేదు। ఇక మ్యాథమెటిక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లీట్ చేయాల్సింది డిఫరెన్షియేషన్స్, అదేవిధంగా ఇంటిగ్రేషన్స్. డిఫరెన్షియేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ కంపల్సరీగా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? డిఫరెన్షియేషన్స్ ఇంటిగ్రేషన్స్కి వెళ్ళి ఖచ్చితంగా మ్యాక్సిమం టు మ్యాక్సిమం 4 to 5 క్వశ్చన్స్ 4 to 5 క్వశ్చన్స్ కంపల్సరీగా అడగడం జరుగుతుంది, ఓకేనా? దీంట్లో కంపల్సరీగా మనకు 4 to 5 క్వశ్చన్స్ అడుగుతారు। నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్, ఓకేనా? ఈ రెండు టాపిక్స్ నుండి ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి మీరు। నెక్స్ట్ వచ్చేసి మనకు లిమిట్స్, అదేవిధంగా మనకు మ్యాట్రిక్స్ అండ్ లిమిట్స్ అండ్ కంటిన్యూట్స్, ఈ టాపిక్స్ ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లిమిట్స్ అండ్ మ్యాట్రిక్స్ కంప్లీట్ చేసుకోండి। మనకు మ్యాట్రిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్, దాని తర్వాత లిమిట్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్స్, తర్వాత మ్యాట్రిక్స్, తర్వాత లిమిట్స్, ఇవి కంప్లీట్ చేసుకోండి। వీటి నుండి మనకి ఈజీగా మళ్ళీ 4 to 5 క్వశ్చన్స్, ఈ రెండు టాపిక్స్ నుండి 4 to 5 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకేనా? నాకున్న అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నాను, అదేవిధంగా నాకు ప్రివ్యూలో నేను ఎగ్జామ్స్ రాశాను, నేను కోచింగ్ కూడా చేసుకున్నాను, అప్పుడు దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను, ఓకేనా? మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు థీరం, బైనామిల్ థీరం కంపల్సరీ ఇంపార్టెంట్, దీని నుండి అట్లీస్ట్ 1 క్వశ్చన్ అని అడగడం జరుగుతుంది, అట్లీస్ట్ 1 క్వశ్చన్ అంటే మనకు 4 + 4 + 1 అట్లీస్ట్ 4 క్వశ్చన్స్ ఆ రెండు టాపిక్స్ నుండి, ఈ రెండు టాపిక్స్ నుండి 4 టాపిక్స్, దీని నుండి ఒకటి వచ్చినా కానీ మనకు 9 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, పక్కాగా 9 క్వశ్చన్స్, ఓకేనా? మనకు డిటర్మినేషన్, అదేగానా డెఫినిటీ, ఇంటిగ్రేషన్స్, అన్ని ఇంటిగ్రేషన్లోకే తీసుకోవాలి ఇవి టాపిక్స్ కూడా, ఓకేనా? బైనామిల్ థీరం, నెక్స్ట్ మనకు ప్రాబబిలిటీ, ఓకేనా? ప్రాబబిలిటీ ఖచ్చితంగా అట్లీస్ట్ 1 క్వశ్చన్ కంపల్సరీ, అట్లీస్ట్ 1 క్వశ్చన్ కంపల్సరీ. నెక్స్ట్ మనకు ప్రిమిటేషన్స్ అండ్ కాంబినేషన్ నుండి అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయితే వస్తుంది ఈ టాపిక్స్ నుండి, నేను చెప్పే టాపిక్స్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ కాదు, ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ మనకు లాగారిథం, ఓకేనా? లాగారిథం ఖచ్చితంగా చూసుకోండి, ఓకేనా? లాగారిథం చూసుకోండి, సెట్స్ అండ్ వాటి థీరానికి సంబంధించి సొల్యూషన్స్, అదేవిధంగా మనకు మెయిన్ ఇంపార్టెంట్ థీరమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ థీరానికి సంబంధించి రిలేటెడ్ చూసుకోండి, థీరమ్స్ డైరెక్ట్ అడిగి మనకు ఫార్ములా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఇవి మెయిన్గా వచ్చేసి టాపిక్స్. అయితే ఈ టాపిక్స్ అయితే కవర్ చేసుకోవాల్సి ఉంటుంది, మనకు ఇంపార్టెంట్స్ ఈ టాపిక్స్ మెయిన్గా నేను చెప్పిన టాపిక్స్ చూడండి. మనకు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ నుండి 4 మార్క్స్, అదేవిధంగా మనకు మ్యాట్రిక్స్ లిమిట్స్ నుండి అట్లీస్ట్ 4 మార్క్స్, మనకు బైనామిల్ థీరం అట్లీస్ట్ 1 మార్క్ ఖచ్చితంగా 1 క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాబబిలిటీస్ 1 మార్క్, అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రిమిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇవి మెయిన్గా మనకు మెయిన్ ఇక్కడ చూడండి, వీటికి ప్రియారిటీ ఇవ్వండి, 4 + 4 and 1 + 1 are 4, 12 మార్క్స్ ఇక్కడ నుండే రావడం జరుగుతుంది మీకు,
ఈ టాపిక్స్ కవర్ చేసుకుంటే మీకు దాదాపు 12 మార్క్స్ అయితే కవర్ అవ్వడం జరుగుతుంది. బైనామియల్ థియరమ్, అదేవిధంగా ఇంటిగ్రేషన్స్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్. దీని తర్వాత మనకు అడిషనల్గా ఫంక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి మీకు వెక్టర్స్, స్ట్రేట్ లైన్స్, సర్కిల్స్ ఈ తర్వాత చూసుకోండి. ఓకేనా? మనకు కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్. మనకు ఇంకొకటి కాంప్లెక్స్ నెంబర్స్ లాగారిథం, ఈ బిట్వీన్ నుండి అట్లీస్ట్ 1 క్వశ్చన్ రావడం జరుగుతుంది ఈ వీ టాపిక్స్ నుండి. ఓకేనా? ఇది ఇవి మెయిన్, ఈ తర్వాతనే ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవి. ఇవి చదువుకున్న తర్వాతనే రిమైనింగ్ చదువుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. జై.